కాకా వెంకట స్వామి ప్రజల ఆస్తి, పేదల ధైర్యం. జాతీయ స్థాయి నేతల్లో కాకా ముఖ్యులన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ పెద్దలతో కాకా పరిచయాలు గొప్పవి. ఇందిరమ్మ రాజ్యంలోనే నిజమైన గుర్తింపన్న మంత్రులు. జిల్లాలో ఘనంగా కాకా జయంతి వేడుకలు. నేతల నివాళులు, అభిమానుల సేవా కార్యక్రమాలు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి సర్కార్ చర్యలు. నెలికల్లో రైతులు, గ్రామస్తులతో పొంగులేటి సమావేశం. వరంగల్లో అధికారులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు. అకౌంట్లు హ్యాక్ చేసి ఫేక్ ఐడీలతో డబ్బులు పంపాలంటూ మెసేజ్. డీటెయిల్ చూస్తే, రవీంద్ర భారతిలో దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మొదటిసారిగా కాకా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, కాకా కుటుంబీకులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. కాకా ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ స్థాయి నేతల్లో కాకా వెంకటస్వామి ముఖ్యులన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కాకా జయంతి అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. గత ప్రభుత్వం కాకా జయంతి వర్ధంతిని అసూయ, ద్వేషంతో నిర్వహించలేదన్నారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామన్నారు సీఎం. ప్రభుత్వంలో కాకా కుటుంబం పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వేళ్ల మీద లెక్కబెట్టగలిగిన జాతీయ స్థాయి నాయకులలో వెంకటస్వామి గారు ఒకరు. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. జాతీయ స్థాయిలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని చాచా అంటే తెలుగు రాష్ట్రాలలో అదే స్థాయిలో కాకా అని గుర్తింపు ఉన్నది గడ్డం వెంకటస్వామి గారికి. కాకా వెంకటస్వామి రాజకీయాలకు అతీతంగా పనిచేశారన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీలో కాకా అంచెలంచెలుగా ఎదిగారన్నారు. పేదలకు అండ నిలిచిన మహానీయుడని కొనియాడారు బట్టి. కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా మొదలై గొప్ప పేరు ప్రఖ్యాతులు గాంచేటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసి అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలకి నాంది పలికినటువంటి గొప్ప నాయకులు శ్రీ వెంకటస్వామి గారు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ల కోసం, ఎవరికైనా ఇబ్బంది ఉంటే దగ్గరికి వెళ్లి చెప్పుకోవటం కోసం ఒక పెద్ద మనిషిలాగా హైదరాబాద్ నగరం హెడ్ క్వార్టర్ లో వెంకటస్వామి గారు కనపడుతూ ఉండేవారు. నిరంతరం పేదల అభివృద్ధి కోసం కృషి చేసిన మహానీయుడు కాకా వెంకటస్వామి అన్నారు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి పెన్షన్ కోసం కాకా కృషి చేశారన్నారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసమే అంబేద్కర్ విద్యా సంస్థలు స్థాపించామన్న ఎమ్మెల్యే డొనేషన్లు లేని విద్య అందించడం తమ లక్ష్యమని తెలిపారు. వారు ఎక్కడ పోని అందరికి ఒక బ్యాలెన్స్ గా, ఒకవైపు పోరాటము బీద ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలని చెప్పి ఒక పోరాటం చేసేవారు. అలాగే వారు ఎందుకంటే యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎట్లా నడుస్తాయి, ఇండస్ట్రీస్ నడుస్తేనే ఎంప్లాయ్మెంట్ ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతో కూడా వారు పనిచేసేవారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి తన తండ్రి కాకా వెంకటస్వామి కారణమన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఆయన నేర్పిన విద్య అప్పట్లో తమకు అర్థం కాలేదని, ఆయన ఆశీర్వాదంతోనే ప్రస్తుతం ఎమ్మెల్యేగా, గతంలో మంత్రిగా పనిచేశానన్నారు. కాకా వెంకటస్వామి ఏదైనా అనుకుంటే పట్టుదలతో పనిచేసే వారని తెలిపారు ఎమ్మెల్యే. ఆయన పుణ్యాన సోనమ్మ తల్లి పుణ్యాన దేవుదయ వల్ల 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయినా, అదృష్టానికి మంత్రి కూడా అయినప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా గానికే. మా నాన్నగారు తీసుకున్న ఒక కార్యక్రమాన్ని 1973లో కాలేజ్ పెట్టిన తర్వాత ఈ రోజు నేను, మా తమ్ముడు, నా భార్య రమ సరోజమ్మ కలిసి మా అంబేద్కర్ కాలేజ్ గారిని నడిపిస్తూ 150,000 మందికి ఇప్పుడు దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఘనత మా నాన్నగారు ఇచ్చిన. తెలంగాణ రాజకీయాల్లో దివంగత నేత కాకా వెంకటస్వామి అద్భుత శక్తి అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. విద్యా సంస్థలు నెలకొల్పి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చారు. రవీంద్ర భారతిలో జరిగిన కాకా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ. తొలి మలిదేశ ఉద్యమాల్లో దివంగత వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు. కాకా జీవితంపై డాక్యుమెంటరీ తీసుకురావాలన్నారు కోదండరాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం మొదలైనప్పుడు దాంట్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తుల్లో వెంకటస్వామి గారు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఉండి అగ్రనేతలందరితో కూడా తలపడ్డాడు. తన పదవిని కోల్పోవలసి వచ్చింది. అయినా గాని ఆ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎప్పుడు కలిసినా సలహాలు చెప్పేవాడు, ఇది ఇట్లా చెయ్యాలి, మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి అని.
జీవితంలో అదొక కీలకమైన లక్ష్యంగా ఎంచుకొని రాష్ట్ర సాధన వారు చూడగలిగారు. ప్రాణహిత ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు కాక వెంకటస్వామి కీలక పాత్ర పోషించారన్నారు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విద్యా సంస్థలు నెలకొల్పారని చెప్పారు. రవీంద్ర భారతిలో కాక జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు మధు యాష్కి. రాజకీయాలలో ఎంతటి వాళ్ళన ఎదిరించి అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన తన నమ్ముకున్న సిద్ధాంతాన్ని, తెలంగాణ వాదాన్ని, లేక ప్రాణహిత సేవల ప్రాజెక్ట్ ఇవాళ కాలరూపం దాల్చిందనంటే అది కేవలం స్వర్గీయ వెంకటస్వామి గారి యొక్క కృషి. తను చదువుకోకుండా విద్యా సంస్థలు ఏర్పాటు చేసి, ప్రభుత్వ సంస్థలు లేనప్పుడు ప్రైవేటుకు ఏర్పాటు చేసి పేదవాళ్లకు విద్య నభ్యసించడం, మళ్ళీ ఆ విద్యా ట్రస్ట్ నుంచి వారి కోడలు శ్రీమతి సరోజ వివేక్ గారు ఇవాళ అత్యంత ప్రతిభావంతంగా విద్యా సంస్థ నడుపుతున్నందుకు వదనకి ప్రత్యేక అభినందనలు. కాక ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు నేతలు. కాక స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తామని చెప్పారు. పేదల పెన్నిది కాక వెంకటస్వామి అని తెలిపారు మంత్రులు. గుడిసెల్లో ఉన్నవారి బతుకులు మార్చిన వ్యక్తి కాక అని కొనియాడారు. నేటి తరం నాయకులకు కాక జీవితం స్ఫూర్తిదాయకమన్నారు ఎమ్మెల్యేలు. కాక వెంకటస్వామి 95వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు నేతలు. పేదల కోసం, కార్మికుల కోసం కాక చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పేదల బతుకున ఉదయించిన సూర్యుడా, జన సేవలో ఘన కీర్తి నీదే, జన బాంధవుడా. తెలంగాణ ఉద్యమంలో కాకాది కీలక పాత్ర అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బడుగుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. కాక వెంకటస్వామి జీవితం స్ఫూర్తిదాయకమన్నారు శ్రీధర్ బాబు. ట్యాంక్ బండ్ పై కాక వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు నేతలు. పేదల పెన్నిది కాక వెంకటస్వామి అని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ రాజ్యంలో కాక వెంకటస్వామికి నిజమైన గుర్తింపు దక్కిందన్నారు. ఎక్కడ వెనుకోకుండా ఖచ్చితంగా వారి గొంతును వినిపించిన మొదటి తెలంగాణ యోధుల్లో వారు మొదటగా నిలబడే వ్యక్తిగా ఈరోజు మనం వారి జయంతి సందర్భంలో నివాళులు పలకాల్సి, ఈరోజు వారు చూపెట్టిన బాట, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలని మా యువతరానికి సంబంధించిన వారి అందరూ కూడా మనవి చేస్తాం. వెంకటస్వామి గారికి అంటే కూడా వారిని గుడిసెల వెంకటస్వామి గారిగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే గుడిసెలలో ఉన్న వారి బ్రతుకుల్ని బాగు చేయటం కోసం, వారిని ఉన్నతమైన స్థానానికి తీసుకురావటం కోసం, వారిని కూడా సమసమాజంలో సామాన్యులుగా గుర్తించడం కోసం వారు చేసిన కృషి ఇప్పటికీ గుడిసెల్లో నివసించే పేదవాళ్ళు వారిని మర్చిపోలేరు. తప్పకుండా ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారి కన్న కలల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా నెరవేరుస్తారు. రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడడంతో పాటు ప్రజా సమస్యలను ఎలా పరిష్కరించాలనే విషయంలో కాక వెంకటస్వామిని ఎన్నడూ మర్చిపోలేమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాక ఎంతో ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు పొన్నం. గుడిసెల్లో ఉన్న వారి బతుకులు మార్చిన వ్యక్తి కాక వెంకటస్వామి అని కొనియాడారు మంత్రి సీతక్క. రాజకీయాల్లో నైతిక విలువల్ని, ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి అంశంకి వస్తే పెద్దలు వెంకటస్వామి గారిని ఎన్నడూ కూడా జీవితంలో మర్చిపోలేం. నేను ఎన్ఎస్యుఐ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా వారు అనేక సందర్భాల్లో రాజకీయంగా మమ్మల్ని ప్రోత్సాహపరిచిన వ్యక్తి. ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నామంటే వారి ఆశీర్వచనం. ఒక సందర్భంలో సహకార సంఘ ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు గారు మా ఆశీర్వచనం మీద ఉన్నది పో అని చెప్పినటువంటి సందర్భం లోపల జ్ఞాపకం చేసుకొని ఇలా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నా. పేదల పక్షాన ప్రతినిత్యమైన గుండె పరితపించింది. తదనంతర తెలంగాణ ఉద్యమంలో కూడా మరి క్షేత్రస్థాయిలో పోరాటాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా ఆయన యొక్క లాబింగ్ కానీ, ఆయన యొక్క చాతురతతో కానీ, ఆయన యొక్క ఆయనకుండటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అధినేతలతోటి ఉన్నటువంటి సోనియమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం శత విధాల కృషి చేసినటువంటి మహనీయుడు మన గౌరవ మరి వెంకటస్వామి గారు కాక. ఖచ్చితంగా మేమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ వారికి వినమ్రంగా జోహార్లు అర్పిస్తాం. దివంగత నేత కాక వెంకటస్వామి సేవలు మరవలేనివన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆరాటపడిన వ్యక్తి కాక అన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం కాక విశేష కృషి చేశారని తెలిపారు జానా. గుడిసెల్లో నివసించే బీదవాళ్లకు పక్కా ఇండ్లు కట్టించిన ఘనత కాకాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కె కేశవరావు. అందుకే ఆయనకు గుడిసెల వెంకటస్వామిగా పేదల మనసుల్లో నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ కొరకు ఆరాటపడుతున్నాడు, అందుకు
అవసరమైన సందర్భంలో ప్రతిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కొరకు కృషి చేయడంతో పాటు ఆఖరిగా సోనియా గాంధీని ఒప్పించడంలో సిడబ్ల్యూసి మెంబర్గా ఆ సమావేశంలో ఆయన ఈ తెలంగాణ ప్రజల ఆశయాన్ని పూర్తి చేయడానికి కృషి చేసినటువంటి మహనీయుడు. గుడిసెల వెంకట స్వామి అంటే బీదవాళ్ళ వెంకట స్వామి కాబట్టి ఆ దినం బీదవాళ్ళ గురించి పోరాటం చేయడం అంత సామాన్యమైన మాట కాదు. ఇవాళ చెప్పుకోవడానికి ఏమైనా మాటల లోపల ఈజీగా చెప్పుకుంటున్నాం కానీ చాలా పెద్ద పని. రెవల్యూషనరీగా ఉంటుండే, చూడ్డానికి రెవల్యూషనరీ కనపడబోతుండే కానీ మాటల లోపల మాత్రం ఉంటుండే. ఆయన ప్రతి వాడికి స్నేహితుడు, ప్రతి వాడికి కాక, ప్రతి వాడికి ఇంటి ఫ్యామిలీ మెంబరు. దివంగత నేత కాక వెంకటస్వామి పేదల బతుకులు మార్చేందుకు కృషి చేశారన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. బలహీన వర్గాల సమస్యలను చట్టసభల్లో లేవనెత్తేవారన్నారు. ట్యాంక్ బండ్లోని కాక విగ్రహానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి నివాళులర్పించారు ఎంపీ. కాక స్ఫూర్తితోనే తాము ప్రజాసేవలోకి వచ్చామని చెప్పారు. నా వంతు నేను కాక స్ఫూర్తిగా తీసుకొని ఖచ్చితంగా పేదవాడి కోసము, బడుగు బలహీన వర్గాల కోసము ఈ జయంతి నాడు ప్రత్యేకంగా ప్రభుత్వము అధికారంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో స్టేట్ వైడ్ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోవడము చాలా మంచి విషయము. కాక గారు తెలంగాణ ప్రాంతానికి, మన దేశానికి చేసిన కృషిని, కష్టాలని ఈరోజు గుర్తిస్తుందని చెప్పి చాలా ఆనందంగా ఈరోజు 95వ జయంతి వేడుకలు కూడా జరుపుకోవడము చాలా సంతోషకరం అని చెప్పి మళ్ళొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. కాక వెంకటస్వామి సేవలను స్మరించుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి. తాను ఎస్ఐగా ఉన్నప్పుడు కాక ఎంతో అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. నేటితరం నాయకులకు కాక జీవితం స్ఫూర్తిదాయకమన్నారు నేతలు. వారితోనున్న అనుబంధం నాకు, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు యాజ్ అ సబ్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు కొన్ని సమయంలో వారితో సాయం పొందిన, సో ఆ సాయాన్ని ఎప్పుడు మర్చిపోలేము. వారు ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేవారు. సో వారితోనున్న అనుబంధం అలాంటిది. వారిని చూసి ఇంకా పే బ్యాక్ టు ది సొసైటీ అనే విధంగా మేము అందరం ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచిన మహనీయుడు కాక వెంకటస్వామి అన్నారు మాజీ మంత్రి శంకర్రావు. దేశంలో కాంగ్రెస్ పటిష్టతకు కాక కృషి చేశారని తెలిపారు. కాక వెంకటస్వామి పేదల పక్షపాతి అని తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. కార్మికుల సమస్యల కోసం పోరాడిన వ్యక్తి కాక అన్నారు. కష్టపడి పనిచేసి పార్టీకి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత తిరిగి పార్టీ పవర్లు రావడానికి ఏకైక నాయకుడు ఆ రోజులలో, అప్పటి నుండి ఈ రోజు ఇప్పటి వరకు కూడా వెంకటస్వామి గారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఇందిరాగాంధీ మన్నలు పొందినటువంటి మహానాయకుడు. అందులో ఆయన మరి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, నేను ఇందుర్తి ఎమ్మెల్యేగా కలిసి 5 సంవత్సరాలు ఆయనతో పనిచేయడం అనేది నేను నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆయన నిండు హృదయం గలవాడు, ఒక మంచి కొరకు, మానవత్వంతో కొరకు పాటుపడ్డవాడు. అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లిన గొప్ప మహనీయుడు కాక వెంకటస్వామి అని గుర్తు చేసుకున్నారు మాల మహానాడు చైర్మన్ చెన్నయ్య. తెలంగాణ సాధన కోసం కాక పోరాడారన్నారు. ట్యాంక్ బండ్ పై కాక విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చెన్నయ్య. జిల్లాలో కాకా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, కాంగ్రెస్ నేతలు, కాకా అభిమానులు కాకాకు ఘన నివాళులర్పించారు. కాకా ఆశయాలను నెరవేర్చేందుకు పనిచేస్తామని చెప్పారు ఎమ్మెల్యేలు. కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అభిమానులు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి కాక వెంకటస్వామి అని కొనియాడారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ ఉద్యమంలో కాక చెరగని ముద్ర వేశారన్నారు. కేంద్రంతో కొట్లాడి సింగరేణిని కాపాడారని గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాక చిత్రపటానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే. కాక కృషితో 70,000 మంది నిరుపేదలకు పక్కా ఇండ్లు వచ్చాయని తెలిపారు. సుమారు 500 కోట్ల రూపాయలు ఆ రోజులలో ఇప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి సింగరేణి సంస్థను కాపాడి 100,000 మంది యొక్క కార్మికుల యొక్క భవిష్యత్తును కాపాడినటువంటి మహోన్నతమైన నాయకుడు. ప్రత్యేక రాష్ట్ర విషయంలో పట్ల హైదరాబాద్లో ఫైరింగ్ అయినా కూడా లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు నుంచి
మలిదశ ఉద్యమంలో ఒక కీలకంగా వ్యవహరించి ప్రభుత్వంతో పోరాటం చేసి ప్రభుత్వంతో కొట్లాడి అప్పుడున్నట్టు ముఖ్యమంత్రితో మాట్లాడి సుమారు 70,000 మందికి ఆయన పెద్దలు వెంకట స్వామి గారు పట్టాలు కాగితాలు ఇచ్చి సొంతగా ఇండ్లు కట్టుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చి వారికి జీవితాలు బాగుపరిచేయాలి కోట్లాది రూపాయల విలువ గల ఆ స్థలాలకు సుమారు 70,000 కుటుంబాలకు గుడిసెలు వేసుకున్న పేదవాళ్ళందరూ కూడా శాస్త్ర పట్టాలు ఇప్పించినటువంటి మహోన్నతమ నాయకుడైన కాక ఆశయాలను నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కాక 95వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. కాక ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం జీవితాంతం కృషి చేశారని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ కాక 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అద్దంకి నార్కట్పల్లి హైవే జంక్షన్ దగ్గర ఉన్న కాక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బడుగుల గురించే జన్మించిన కాక, ఆయనకు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కాక అని పిలిచేవారు. వల్ల ఒక నిరుపేద కుటుంబం, ఒక బడుగు బలహీన వర్గాల కుటుంబంలో జన్మించి వారు అంచెలంచెలుగా ప్రజల గురించి, ప్రజలను విముక్తి చేయడానికి పోరాటం చేసిన వ్యక్తి. ఏదైతే సామాజిక వర్గం నుండి అందరికీ సమన్వయం ఉండాలా, అందరూ కలిసిమెలిసి ఉండాలా, వారి కోసం, వాళ్ళ గుర్తింపు కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తింపు ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళ కుమారులు కూడా అదే బాట నడుస్తూ అదే కార్మికుల కోసం అయితే అదే వ్యాపారంలో ఉన్నా కానీ వాళ్ళు సామాజిక సేవని గుర్తించుకుంటూ వాళ్ళ చేతనైనంత వీళ్ళంత వరకు సోషల్ యాక్టివిటీస్గా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం కోసం మరొక్కసారి ఆయన పుట్టినరోజు వేడుకలు మరీ మంచిగా జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాలో కాక జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ చౌరస్తాలో కాక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ కాక జయంతి వేడుకల్లో పాల్గొన్నారు అధికారులు. మున్సిపల్ ఆఫీసులో చైర్పర్సన్ జ్యోతి కాక చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. మహానాయకుడు కాకాగారి జయంతి సందర్భంగా మరి మున్సిపల్ కార్యాలయంలో, జగిత్యాల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అట్లాగే కాక అంటేనే హైదరాబాద్కి షాన్, తెలంగాణకి జాన్ అని అంటుంటారు కాబట్టి ఆయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించి మరి దళితులు ఆ రోజు నిర్లక్ష్యానికి, నిస్సహాయానికి గురవుతున్నారని తెలిసి మరి దళితులను ఖచ్చితంగా పైకి తీసుకురావాలని చెప్పేసి దళితుల కోసం కొట్లాడి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడిన ఈటాట నడిపి నానుడు కాబట్టి భారతీయ దేశంలోనే ఆయన ఎంతో ఘనత సాధించి భారతీయ పరంగా ఆయన ఎదిగిండు కాబట్టి మరి అలాంటి ఘనత కాకాకి మాత్రమే దక్కుతుంది. కార్మికుల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత కాకా వెంకటస్వామికి భారతరత్న ఇవ్వాలన్నారు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు. కాకా జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో పేషెంట్లకు అల్పాహారం అందజేశారు. కాకా జయంతిని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమన్నారు నేతలు. అధికారికంగా రేవంత్ రెడ్డి గారు జయంతి ప్రోగ్రాం చేయాలని జీవో జారీ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, మా వెంకట స్వామి కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కార్మిక నాయకునిగా ఎన్నో సేవలు అందించిన కాక వారి రూపకర్త, కార్మికుల రూపకర్త, కార్మికుల గురించి ఎప్పుడు ఆలోచించి, బీదవుల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టి వారికి గుర్తించినందుకు, వారి ప్రజలు కూడా గుర్తించినందుకు, వాళ్ళు మరవనాని పనులు చేసినందుకు ఈరోజు మేము ఇట్లా ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. కాక జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఆ తర్వాత ఉచిత షుగర్ క్యాంపును ఏర్పాటు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాక చేసిన సేవలను కొనియాడారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. సైబర్ కేటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ప్రజలను బురుడి కొట్టిస్తున్నారు. ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓరుగల్లు సిపి ఐఏఎస్ అధికారుల పేరుతో ఫేక్ ఐడీలు ఓపెన్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి డబ్బులు దండుకునే మోసాలకు పాల్పడ్డారు కేటగాళ్లు. సైబర్ నేరుగాళ్లు ఓరుగల్ ఆఫీసర్లను టార్గెట్ చేశారు. రోజుకో పద్ధతిలో అధికారుల ఖాతాలు కొల్లగడుతున్నారు. జిల్లాలోని ఆఫీసర్ల ఫేస్బుక్ ఐడీలు హ్యాక్ చేసి ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు. వాటి ద్వారా ఇతరులకు మెసేజ్లు పంపించి డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండు రోజుల కిందట ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు సైబర్ నేరగాళ్లు. అత్యవసరంగా డబ్బులు కావాలని 9988647021 నెంబర్ నుంచి పలువురికి మెసేజ్లు పంపించారు. ఫేక్ మెసేజ్లు నమ్మొద్దంటూ కలెక్టర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఫేక్ అకౌంట్లో పెట్టిన నెంబర్ ఉజ్బెకిస్తాన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. న్యూ ఏజ్ క్రైమ్స్ అని ఏదైతే అంటామో సైబర్ క్రైమ్స్ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. సో అందరూ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఊరికే మనము కొంత చిన్నగా కొన్ని వెబ్సైట్స్ యాక్సెస్ చేసినప్పుడు కానీ, ఒక లింక్ వచ్చినప్పుడు కానీ, తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు కానీ ఒక్కసారి దాన్ని పరిశీలించి పరామర్శించి కొంచెం ఆలోచన చేసి మీరు ముందు వెళ్తే మంచిగా ఉంటారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పేరుతో ఫేస్బుక్ నుంచి డబ్బులు కావాలంటూ మెసేజ్ పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం సిపి అంబర్ కిషోర్ జా దృష్టికి రావడంతో ఎవరూ యాక్సెప్ట్ చేయొద్దని అఫీషియల్గా ప్రకటించేశారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ బి గోపి ఫేస్బుక్ ఐడితో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేశారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యారెడ్డి పేరుతోనూ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇదే తరహాలో డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు. శ్రీలంక నుంచి మెసేజ్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ కేటుగాలు పంపించే నకిలీ మెసేజ్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సైబర్ క్రైమ్ ఏసీపీ విజయ్ కుమార్. అలాంటి మెసేజ్లకు స్పందించి మోసపోవద్దన్నారు. వాళ్ళు ఒక మోడస్ ఆపరేండి చెప్తారు. ఏంటంటే మేము ఒక ఉదాహరణకు నేను ఈడీ నుంచి మాట్లాడుతున్నాను, మనీ లాండరింగ్ కేసు మీద ఉంది అనుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అకౌంట్స్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ను ఒక అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు. చేసినాక మేము వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ మీది మీకే ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తారు. ఇటువంటి ఎట్టి పరిస్థితులలో కూడా ఎవరైనా వీడియో కాల్లో కానీ ఫోన్లో కానీ నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పి మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు, అది వెంటనే కట్ చేయాలా. ఈవెన్తో నిజంగా పోలీస్ ఆఫీసర్ అయినా కూడా కట్ చేయండి, ఎందుకంటే ఇది మన పెద్ద హైయర్ అప్స్ ఆర్డర్స్ ఉన్నాయి. పెరుగుతున్న సైబర్ క్రైమ్ తో అలర్ట్ లేకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు పోలీసులు. సామాజిక భద్రతలో దేశంలోనే ఆదర్శ గ్రామం అది. ఊరి గొప్పతనాన్ని గుర్తించి ఆ గ్రామానికి భారీ నజరాన ప్రకటించింది కేంద్రం. ప్రణాళిక లోపం, అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల మధ్య రాజకీయ విభేదాలతో గ్రామ అభివృద్ధి కోసం సర్కార్ ఇచ్చిన నిధులు ఇప్పటికీ బ్యాంకు ఖాతాలు అలానే ఉన్నాయి. దీంతో నిధులున్నా పట్టించుకునేవారు లేక గ్రామ అభివృద్ధి కుంటుపడుతుందని వాపోతున్నారు ప్రజలు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన కొనగట్టుపల్లి గ్రామంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. గ్రామ పాలన తీరుకు మెచ్చి 2021-22 సంవత్సరానికి సామాజిక, ఆర్థిక సురక్షిత అంశంతో కొనగట్టుపల్లికి పురస్కారం ఇచ్చింది కేంద్రం. అర్హులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్స్ అందజేయడం, ప్రతి ఇంటికి టాయిలెట్లు, ఇంకుడు గుంతలతో పాటు అభివృద్ధి పనులు చేయడంతో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు దక్కింది. 2023 ఏప్రిల్ 17 గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఈ పురస్కారం అందుకున్నారు. ఈ రివార్డు కింద కేంద్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం మరో 50 లక్షలు నజరానా ప్రకటించింది. అయితే ఈ నిధుల్లో ఇప్పటి వరకు 1 పైసా గ్రామ అభివృద్ధికి వినియోగించలేదు. ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికవడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడంతో గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఆశించారు ప్రజలు. కానీ ఏండ్లు గడుస్తున్నా ఇవాల్టి వరకు ప్రభుత్వాలు ఇచ్చిన నిధుల్లో నయా పైసా ఖర్చు చేయలేదు. 1 కోటి రూపాయల నిధులు బ్యాంకు ఖాతాలో అలానే ఉన్నాయి. మరోవైపు అభివృద్ధి పనులు ముందుకు సాగక జనం తీవ్ర నిరాశ చెందుతున్నారు. గ్రామంలో సోలార్ లైట్లు, గ్రంథాలయం, సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులు చేయాలని తీర్మానించారు. కానీ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో పనులు జరగలేదు. నెక్స్ట్ ఇయర్ సర్పంచ్ అవుతారు కదా కొత్తగా, ఆ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ నిధులు వాడుకుంటే బాగుంటుంది అనేది మా ఆలోచన ఉండే. అయితే మళ్ళీ మనకు తెలియకుండా కూడా మొన్న రీసెంట్గా గ్రామసభ పెట్టేసినారు. పెట్టిన తర్వాత వాళ్ళు తీర్మానం చేసుకున్నారంట ఈ వర్కులు చేయాలని. చెయ్యని, నో ప్రాబ్లం, చేస్తే బాగుంటుంది. అది కూడా కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన. గ్రామసభలలో జనాలు నచ్చకపోవడం కొన్ని పనులు అది జరిగింది. కొన్ని నిధులను అన్నింటినీ పాత పనులకు ఇప్పుడు కొన్ని వర్కులు చేసిండ్రు. గ్రామ పంచాయతీలు కానీ కమిటీ వాళ్ళు కానీ అట్లా కట్టిన పనులకు యూజ్ చేస్తాం ఆ డబ్బులు అనడం వల్ల లేదు, మీరు అది ఏ ఆ పని ఏ గ్రాంట్ కింద చేసిండ్రో ఆ గ్రాంట్కి వెళ్ళి డబ్బులు తెచ్చుకోండి, ఇవి మాత్రము ఓన్లీ కొత్త పనులకు, కొత్త అభివృద్ధి పనులకు చేయాలని చెప్పేసి అట్లా గ్రామస్తులు ఆపడం వల్ల ఆగిపోయినాయి. పంచాయతీ పాలకవర్గం ముగియడంతో పాటు రాజకీయ నేతల మధ్య విభేదాలు అభివృద్ధికి ఆటంకంగా మారాయంటున్నారు గ్రామస్తులు.
నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో అధికారులు నిస్సహాయులుగా మిగిలిపోయారని చెప్పారు. నిధులు లేక చాలా గ్రామాలు వెనకబడిపోతున్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచ్లు అప్పుల పాలయ్యారు. కానీ ఈ గ్రామంలో నిధులున్నా వాటిని సక్రమంగా వినియోగించేవారు లేక అభివృద్ధి ఆగిపోయింది. కొందరు ప్రజాప్రతినిధుల వల్ల ఆదర్శ గ్రామ పంచాయతీ చరిత్ర మసకబారుతోందంటున్నారు గ్రామస్తులు. పైసలు వాడకపోవడం కావాలంటే నువ్వు నేను అన్నట్టు ఒకరి మించి ఒకరి రాజకీయం లెక్కలా మాట్లాడి వారి ఇది రాజకీయం కాదు, మనకు ఊరికి వచ్చిన పండు అందరం కలిసి ఊరికి మంచి పనులు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇంకోటి చేసే పనులు కూడా ఎవరు ఇదిలో అంతా ఓకే ఉన్నారు, కాకపోతే దీన్ని రాజకీయంలో వాడొద్దు. ఏం చేయాలంటే అది పద్ధతి కాదు సార్, అట్లా చేసేది అట్లా చేయొద్దు అని వాళ్ళు చేస్తుండ్రు. అట్లా కొత్త దాంట్లో ఆడుకోవాలి, పాత దాంట్లో ఆడుకుంటుండ్రు. వాడు ఎప్పుడో చేసిండు 2 ఏళ్ళ కింద, ఈరోజు దీంట్లోకి వెళ్ళి 170,000 తీసుకుంటా అని వచ్చిండు. ఈ ఎట్లా సార్ ఇది? భేషజాలకు పోకుండా రాజకీయ నాయకులందరూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నారు కొనగట్టుపల్లి గ్రామస్తులు. నడు సాగర్ ముంపు పేరుతో ఉన్న ఊరు నుంచి అక్కడ జనంని వెళ్ళగొట్టారు. 60 ఏళ్ల క్రితం అమరాబాద్ టైగర్ జోన్లోని పోగిళ్ల గ్రామంలో షెల్టర్ కల్పించారు. ఇప్పుడు పులుల సంరక్షణ పేరుతో మరో చోటకి పొమ్మంటున్నారు. అక్కడ నుంచి కదిలేదే లేదంటున్నారు ఆ ఊరి జనం. ఇందకీ ఆ గ్రామస్తుల ఆవేదన ఏంటో, వారి బాధ వెనుకున్న భయం ఏంటో తెలుసుకుందాం. పులుల సంరక్షణ పేరుతో తమను ఊరు నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా చందంపేట మండలం పోగిళ్ల గ్రామ ప్రజలు. దేవరకొండకు 60 కిలోమీటర్ల దూరంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఈ గ్రామం ఉంది. జాతీయ పులుల సంరక్షణ సంస్థ స్వచ్ఛంద గ్రామ తరలింపు కార్యక్రమం కింద ఈ ఊరి ప్రజలను ఇతర ప్రాంతానికి పంపే ప్రయత్నం చేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య పెరిగింది. పులుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన జీవన పరిస్థితులు కల్పించేలా చర్యలు తీసుకుంటోంది అటవీ శాఖ. గ్రామ ప్రజల్ని కలిసి దేవరకొండ దగ్గరలోని ముదుగొండ దగ్గర అన్ని సదుపాయాలతో షెల్టర్ కల్పిస్తామని చెప్పారు అధికారులు. పొగిళ్ల గ్రామంలో ప్రస్తుతం 500 కుటుంబాలు, 2,000 జనాభా ఉంది. ఇక్కడి రైతులు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి 5 కిలోమీటర్ల మేర పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని 2,000 ఎకరాల్లో పంటల్ని సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ మిర్చి, పత్తి అధికంగా సాగు అవుతుండటంతో పక్క గ్రామాల నుంచి కూడా కూలీలు ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాన్ని ఖాళీ చేయమంటుండటంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు తమ గ్రామం ముంపునకు గురవుతుందని, అక్కడి నుంచి పంపించారని, ఇక్కడికి వచ్చిన 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు పులుల పేరుతో మరో చోటుకి తరలించే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. భూమిని బాగు చేసుకుని వ్యవసాయం చేస్తూ బతుకుతుంటే ఇప్పుడు మళ్లీ పొమ్మంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, అక్కడ మీకు మంచి ప్లేస్ చూపిస్తామంటే మాకు ఆడైతే బాగుండదు, ఈడైతే బాగానే ఉంటుంది అని మేము చెప్పేసినాం. లేదన్నా, ఎండే ఉంటాం అన్న, ఏడిగో 5 ఎకరాల భూమి ఉంది, ఎండే వ్యవసాయం, వా నీళ్లు ఉన్నాయి, చేసుకుంటాం. తాము ఎన్నో ఏండ్లుగా అడవిలోనే తిరుగుతున్నామని, ఏనాడు ఏ జంతువు తమ మీద దాడి చేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పుడు పులుల పేరుతో పొమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము వచ్చి 60-70 ఏళ్ళు ఎక్కుతారయింది. నేను ఇంత పిల్లని ఇడికి వచ్చినప్పుడు ఈ అడవిలంగా దోసుకొని వచ్చినాము. మా అమ్మ చచ్చిపోయింది, మా నాయన తీసుకొని వచ్చిండు ఇడికి. వెలుగొట్టు చావని పొలగొట్టు పట్టి పోయి పోతాం. ఇంకా కానీ నేను ఇచ్చి పోము. మేము మా నాన్నగారు ఇచ్చింది 5 ఎకరాలు. నేను సొంతం కష్టపడి 5 ఎకరాలు కొనుక్కున్నా, అట్నే 25 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే మాకు అక్కడ ఆదాయం ఏముంటుంది? ఏముండదు కదా. అక్కడ ఇస్తారు, ఏమిస్తారు? 1 ఎకరం 2 ఎకరాలు చూపించుకొని కొట్టుకొని బతకంటారా బిడ్డ అని అంటారు. నీళ్ళు లేనాడు కూడా ఆ రోజు లేపినా కానీ ఆ రోజు పోయేవాళ్ళం. ఇలా నీళ్లు తెచ్చుకోను, అన్నీ తెచ్చుకోను, ఇలా తినగలిగా పోయే వరకు ఇలా ఊరు లేచిపోవాలంటారు. ఇలా ఊరు లేచిపోయి ఎక్కడ ఏం చేసి బతకాలి మేము? టైగర్ రిజర్వ్లో ఉన్న ప్రజలకు మెరుగైన జీవనం కల్పించేందుకు, వన్యమృగాలను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. బలవంతంగా ఎవరిని తరలించమంటున్నారు? వాళ్ళు వెళతామంటేనే పంపిస్తామని చెబుతున్నారు.